गुड मॉर्निंग एवरीबडी, माई सेल्फ अनुषा, वर्किंग एज ए टीचिंग असोसिएट अग्रिकल्चर पॉलिटेक्निक कलसिरी. मैं चुके टापिक उलवलू सागु विवराल गुरिंचि. फस्ट उलवलू अंटे पप्पुधान्याल किंदकि वस्तायी. उलवलू एक शास्त्रीय नामम वच्ची माइक्रोटाइलोमा यूनिफ्लोरम, इंकोटि वच्ची डॉलिकस बाइफ्लोरस. नेक्स्ट कुटुंबंकि वस्ते फैमिली की वस्ते फैबेसिया लेदा लेग्युमिनेसिया लेदा इदि ఉపకుటుంబం అంటే ఇది ఫ్యామిలీ. ఇది వచ్చి సబ్ ఫ్యామిలీ వచ్చి ఫ్యాపిలనేసియే, ఫ్యామిలీ వచ్చి ఫ్యాబేసియే లేదా లెగ్యుమినేసియే. ఎందుకు ఫ్యాబేసియే లేదా లెగ్యుమినేసియే కిందకి వస్తుంది అంటే ఉలవలు అనేది నత్రజని నీళ్ళలో నత్రజనిని స్థిరీకరిస్తాయి కాబట్టి రైజోబియం బ్యాక్టీరియా ద్వారా. అందుకు ఈ ఉలవలు అనేవి ఫ్యాబేసియే లేదా లెగ్యుమినేసియే కుటుంబం కిందకి వస్తాయి. ఇవి డిఫరెంట్ నేమ్స్ అంటే వేరే వేరే లాంగ్వేజ్లో మనం ఎలా పిలుస్తాము అనేవి ఇవి డిఫరెంట్ నేమ్స్. మనం తెలుగులో వచ్చి ఉలవలు అంటాము, నార్మల్గా తమిళ్లో కొల్లు అంటారు. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉలవల్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎలా పిలుస్తారు అని ఇక్కడ మనం గమనించినట్టే ఇది పాడ్ అంటే కాయ, ఉలవల యొక్క కాయలు. ఇది వచ్చి ఫ్లవరింగ్ పూత ఎలా ఉంటుంది అంటే ఇలా వైలెట్ ఫ్లవర్, వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, మధ్యలో వైలెట్ కలర్ లాగా ఉంటుంది ఫ్లవర్ అది. నెక్స్ట్ మామూలుగా దీని ఆవిర్భావం వచ్చి భారతదేశం. నార్మల్గా ఇది వచ్చి ఎక్కువగా ఎప్పుడు పండిస్తారు అంటే రబీలో ఎక్కువగా పండిస్తారు, అలాగే 4 మంత్స్ పల్స్లో పండుతారు. ఎందుకంటే ఇది రేట్ కూడా తక్కువగా ఉంటుంది, ప్లస్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. అలాగే ఇది మెయిన్గా టెస్ట్ క్రాప్ ఫర్ డౌట్ అని ఎందుకంటారంటే ఎటువంటి బెట్ట పరిస్థితుల్లో కూడా ఇది బతకగలదు. అందుకని కరువుని టెస్ట్ చేయడానికి కూడా టెస్టింగ్కి కూడా దీన్ని వాడుతారు. అందుకని టెస్ట్ క్రాప్ ఫర్ డ్రౌట్ అని అంటారు. క్రాప్ ఆఫ్ వర్జిన్ సాయిల్ అంటే ఎటువంటి నీళ్ళల్లైనా పండుతుంది, అందుకని దీన్ని క్రాప్ ఆఫ్ వర్జిన్ సాయిల్స్ అంటారు. ఇంకా తెలుగులో దీన్ని ఉలవలు, కవాలి ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. తెలుగులో ఉలవలు అని పిలుస్తారు. ఇంకా ఇవి డిఫరెంట్ నేమ్స్లో, ఇవి డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్న నేమ్స్. నెక్స్ట్ ఏరియా ప్రొడక్షన్ ప్రొడక్టివిటీకి వస్తే మామూలుగా ఎక్కువగా 1.7 మిలియన్ హెక్టర్స్ ఏరియాలో మనము స్థలంలో ఎక్కువగా ఏరియాలో మనము పండిస్తున్నారు. విత్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఉత్పత్తి వచ్చి 0.58 మిలియన్ టన్స్ లాగా ఉంది. అలాగే లార్జెస్ట్ ఏరియా అనేది ఎక్కువ ఉంది అంటే కర్ణాటకలో లార్జెస్ట్ ఏరియా అనేది ఉంది. అలాగే మన ఇండియాకి వస్తే ఏ రాష్ట్రాలు ఎక్కువగా పండిస్తాయి అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఎక్కువగా పండిస్తాయి. మనకు తెలుసు మధ్యప్రదేశ్ అంటేనే పల్స్ స్టేట్. మనం ముందే చెప్పుకున్నాము పల్స్ స్టేట్ అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మధ్యప్రదేశ్. కాబట్టి ఎక్కువగా పండించే రాష్ట్రాలు వచ్చి మన దేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు మధ్యప్రదేశ్. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవిర్భావం వచ్చి భారతదేశము. అలాగే ఏమని పిలుస్తారు అంటే 4 మంత్స్ పల్స్ క్రాప్ అంటారు, అదేవిధంగా టెస్ట్ క్రాప్ ఫర్ డ్రౌట్ అని అంటారు. నెక్స్ట్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్ అంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎనర్జీ అనేది 321 కేలరీస్ వస్తుంది. ఫస్ట్ ముఖ్యంగా మనం చూడాల్సింది దీంట్లో ప్రోటీన్ అంటుందా ఫైబర్. ప్రోటీన్ అంటే మాంసకృతులు ఎంత ఉంటాయి, ఫైబర్ అంటే పీచు పదార్థం ఎంత ఉంటుంది అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ప్రోటీన్ వస్తే 22 గ్రాములు ఉంటుంది, అంటే ఈక్వల్ టు మనం నాన్ వెజ్ అంటే చికెన్, మటన్తో ఈక్వల్గా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ అనేది. అందుకే పల్సెస్లో ఎప్పుడైనా సరే ప్రోటీన్ కంటెంట్ అనేది రీప్లేస్ చేయొచ్చు. మనం నాన్ వెజ్తో రీప్లేస్ చేసేంత ఉంటుంది పప్పుధాన్యాల్లో మనకి మాంసకృతులు అనేవి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ప్రోటీన్ అనేది 22 గ్రాములు ఉంది, అలాగే ఫైబర్ కూడా 5 గ్రామ్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఉలవలతో మెయిన్ ఆరోగ్యంకి వస్తే ఎక్కువగా వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే జీవక్రియను తొందరగా వేగవంతం చేసి మన బాడీలో అధిక బరువు కలగకుండా తగ్గిస్తుంది, అధిక బరువు సమస్య నుంచి తగ్గిస్తుంది. అలాగే ఈజీగా డైజెస్ట్ అవ్వడం వల్ల మలబద్ధకం అనేది రాకుండా ఉంటుంది. అలాగే బాడీలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్స్కి మంచి డైట్ లాగా ఫాలో అవ్వచ్చు. ఎక్కువగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి స్లోగా కంట్రోల్ అవుతూ తగ్గుతూ వస్తాయి. అలాగే ఉలవల్ని ఇంకా మిగతాలాగా ఏంటి అంటే మనం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. అలాగే మొలకెత్తిచ్చిన వాటిని తీసుకోవడం వల్ల ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీకి అనేది చాలా మంచిది మార్నింగ్ టైమ్స్ తినడం వల్ల, ఈవినింగ్ టైమ్స్ తినడం వల్ల. అలాగే పశువులకి మెయిన్గా ఏంటి అంటే పచ్చి ఆకును కావచ్చు, లేకపోతే ఎండు కట్టి అంటారు, ఉలవ కట్టి అంటారు. ఈ కట్టిని మనం పశువులకి దానాగా అదే పశువుల మేతలాగా వాడచ్చు. నెక్స్ట్ ఉలవ పొట్టు అంటారు, లేకపోతే ఉలవ కట్ట అంటారు. దీన్ని పశువులకి మంచి ఎరువుగా వాడచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చి కొన్ని వెరైటీస్ అన్నమాట. ఏ స్టేట్ నుంచి వెరైటీస్ రిలీజ్ అయ్యాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన వెరైటీస్, పిహెచ్ఎం, పాలెం, హాస్గ్రామ్, ఇది పాలెం 1,
విజయనగరం అంటే విజయనగరం అన్న, ఇలా డిఫరెంట్ వెరైటీస్ బీహార్ నుంచి రిలీజ్ అయిన కొన్ని వెరైటీస్, హిమాచల్ ప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా, తమిళనాడు, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ నుంచి రిలీజ్ అయిన కొన్ని వెరైటీస్ ఇవి. నెక్స్ట్ వాతావరణంకి వస్తే, మామూలుగా ఎక్కడ ఎక్కువగా పండుతుంది అంటే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్ అంటాం. అంటే శీతోష్ణ స్థితి మరి సమశీతోష్ణ మండలాల్లో ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఇంతకు ముందే చెప్పుకున్నాం, టెస్ట్ క్రాప్ ఫర్ డ్రౌట్ అంటారు. అంటే ఎంతటి కరువులో కూడా నీళ్లు తక్కువగా ఉన్నా కూడా ఈజీగా పెరగడం వల్ల నీటిని ఎద్దటిని ఎక్కువగా తట్టుకుంటుంది. కాబట్టి మనము మెట్ట వ్యవసాయంలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అలాగే వర్షపాతం కూడా మనకి ఎక్కువ ఏం అవసరం ఉండదు, 500 నుంచి 700 mm ఉంటే సరిపోతుంది. అలాగే ఉష్ణోగ్రత ఏంటి అంటే దీనికి కొంచెం వేడి వాతావరణం అనేది అవసరము. దీనికి కావలసిన సరాసరి ఉష్ణోగ్రత వచ్చి 20 నుంచి 34 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే సరిపోతుంది. మెయిన్ ఏంటి అంటే ఇది ఎక్కువగా నీటి ఎద్దడిని తట్టుకోగలదు, కాబట్టి ఎక్కువగా మనము మెట్ట వ్యవసాయం అంటే డ్రైలాండ్ ఏరియాస్లో ఎక్కువగా పండించవచ్చు. నెక్స్ట్ నేలలకు వస్తే, ఈ నేలలు ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నాం వర్జిన్ సాయిల్స్ ఆల్మోస్ట్ పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఎలాంటి సాయిల్లో అయినా పెరిగే గుణం అనేది దీనికి ఉంది. కాకపోతే ఏంటి అంటే నీళ్లు నిలిచే అంటే మురుగునీరు నిలిచకుండా మురుగునీరు పోయే సౌకర్యం కలిగి ఉంటే చాలు, ఎలాంటి నేలల్లో అయినా పెరిగే గుణం అనేది ఉలవలకి ఉంటుంది. ఎక్కువగా చూడండి చలక నీళ్ళు, ఎర్ర నీళ్ళు, నల్లరేగడి నీళ్ళు, ఎలాంటి నీళ్ళైనా పర్వాలేదు, కాకపోతే మురుగునీటి సౌకర్యం ఉంటే చాలు, తక్కువ సారమైన నీళ్ళల్లో కూడా బాగా పెరగలదు. నెక్స్ట్ నేల తయారీకి వస్తే, మామూలుగా నేల తయారీలో మనం మొదటి దుక్కి, ప్రాథమిక దుక్కి, ద్వితీయ దుక్కి అని ఉంటుంది. ప్రాథమిక దుక్కి మనము రఫ్గా కొంచెము క్లా గట్టిగా ఉన్న మట్టి గడ్డల్ని పొడి చేసేసుకుంటాము. ఫస్ట్ నాగలి కానీ ఏదైనా ప్రాథమిక దుక్కి వాడి పరికరాలను యూజ్ చేసి ఏ నాగలైనా వాడి, నెక్స్ట్ సెకండ్ ద్వితీయ దుక్కి వచ్చి ఏదైనా కల్టివేటర్ కానీ లేకపోతే గుంటకని కానీ యూజ్ చేసి బాగా నేలని బాగా చదును చేసుకోవాలి. ఎందుకంటే మట్టిగడ్డలు ఏమీ లేకుండా, ఎందుకంటే దీని సీడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మట్టిగడ్డలు ఏమైనా ఉంటే ఏమవుతుందంటే మట్టిగడ్డలు ఏమైనా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సీడ్ అనేది అదే మొలకెత్తినప్పుడు పైకి రావడానికి చాలా కష్టమవుతుంది. అప్పుడేమో అయినప్పుడు మొలక శాతం అనేది కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి సాయిల్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు బాగా చూసుకోవాలి, మట్టిగడ్డలు ఏవి లేకుండా చూసుకోవాలి. మనం చెప్పుకున్నాం విత్తే సమయం ఎక్కువగా రబీ బల్స్ అని చెప్పుకున్నాం. రబీలో అంటే మనం ఖరీఫ్లో కూడా పండిస్తారు, కాకపోతే రబీలో ఎక్కువగా పండిస్తారు. ఎక్కువగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మాసాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. నెక్స్ట్ విత్తే పద్ధతి కోసం 2 మెథడ్స్లో విత్తుతారు. ఫస్ట్ వచ్చి వరుసలను నాటడము, వెదజల్లే పద్ధతి. ఫస్ట్ వరుసలను నాటడం అంటే మనకు తెలుసు నాగలి చుట్టూ లేకపోతే గొర్రుతో కూడా నాటుకుంటారు. ఈ వరుసలలో ఎప్పుడు నాటుతాము అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం విత్తనాల కోసం కానీ లేకపోతే తినడానికి కానీ వాడుకున్నప్పుడు వరుసలలో నాటుకుంటాం. ఎందుకు అంటే సీడ్ రేట్ అనేది మనకి ఎక్కువ అవ్వకూడదు అన్నప్పుడు. వెదజల్లే పద్ధతిని ఎప్పుడు వాడతాము అంటే ఎప్పుడైతే మనము ఈ ఉలవల్ని పశుగ్రాసం కోసం వాడుతామో అప్పుడు వెదజల్లే పద్ధతిని మనం ఫాలో అవుతాం. ఈ వరుసలో నాటడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సీడ్ రేట్ అనేది కొంచెం తగ్గుతుంది. వెదజల్లే పద్ధతిలో మనకు విత్తన మోతాదు అనేది ఎక్కువగా అయిపోతుంది. నెక్స్ట్ విత్తన శుద్ధికి వస్తే, మామూలుగా కిలో విత్తనానికి మనం మామూలుగా ఎక్కువగా యూజ్ చేసే ఫంగిసైడ్స్ థైరామ్, క్యాప్టెన్, మ్యాంగో జబ్బు ఇవన్నీ వాడతాము. దీనికి ఏంటంటే 1 కేజీ సీడ్కి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టెన్తో విత్తన శుద్ధి అనేది చేసుకుంటాము. వీలైతే రైజోబియంతో సీడ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దీంట్లో ఇంకా నైట్రోజన్ ఫిక్సింగ్ ఎబిలిటీ అనేది ఎక్కువగా అయ్యి నెక్స్ట్ క్రాప్కి కానీ బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం అప్లై చేసే నైట్రోజన్ క్వాంటిటీ అనేది కూడా తగ్గుతుంది. నెక్స్ట్ విత్తే దూరంకి వస్తే, వరుసకి మనం 30 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరం అనేది చూసుకోవాలి. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలకు అయితే అంటే లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్కి అయితే స్పేసింగ్ కొంచెం ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి, 45 ఇంటు 10 సెంటీమీటర్లు ఉండేట్టు చూసుకోవాలి. నెక్స్ట్ విత్తన మోతాదుకు వస్తే, విత్తన మోతాదు వరుసలలో నాటినప్పుడు, వరుసలలో ఎప్పుడు నాటుతాము అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం విత్తనం కోసం నాటేటప్పుడు కానీ లేకపోతే మనం తినడానికి వాడేటప్పుడు కానీ అప్పుడు ఏం చేస్తాము అంటే 25 నుంచి 30 కేజీలు విత్తనం అనేది హెక్టార్కి అవసరం అవుతుంది. వెదజల్లే పద్ధతి అంటే మెయిన్గా వెదజల్లే పద్ధతిని దేనికి వాడతాము అంటే పశుగ్రాసం కోసం, అంటే మొక్క పశువులకి దానాగా పశువులకి పశుగ్రాసం లాగా వాడినప్పుడు పెంచినప్పుడు మనము వెదజల్లే పద్ధతిని ఎక్కువగా వాడతాము. ఈ పద్ధతిలో సీడ్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా అవుతుంది. ఎరువులకు వస్తే, ఎరువుల యాజమాన్యంకి వస్తే, మామూలుగా అయితే విత్తడానికి 20 నుంచి 30 రోజుల మధ్యలో మనం ఏం చేస్తాము అంటే 3 నుంచి 4 టన్నుల ఏ క్రాప్ అనేది కామన్గా అమ్మ 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువులు అనేది నెలలో కలి వేసి కలయదున్నుకోవాలి. ఎందుకు ఇలా చేయాలి అంటే
మామూలుగా ఏ మనం ఏ సేంద్రీయ ఎరువును వేసినా అది నీళ్ళలో కుళ్ళి దాని నుంచి మనకి ఎరువు దాని నుంచి మనకి పోషకాలు రావడానికి కొంచెం టైం అనేది పడుతుంది. కాబట్టి మనము కనీసం 20 రోజుల ముందు 20 నుంచి 30 రోజుల ముందు మనము ఈ పశువుల ఎరువుని భూమిలో కలయి దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత నెక్స్ట్ సో బేసల్ అప్లికేషన్ ఏంటి అంటే 2 టైప్స్ ఉంటాయి మా అప్లికేషన్. బేసల్ అప్లికేషన్ టాప్ డ్రెస్సింగ్ అంటాం. బేసల్ అప్లికేషన్ అంటే ఏంటంటే విత్తుకునే ముందే నేలలో చల్లుకోవడము ఎంటైర్గా అనమాట, అంటే మొత్తం చల్లేసుకోవడం బేసల్ అప్లికేషన్ అంటాము. టాప్ డ్రెస్సింగ్ అంటే మొక్క బాగా మొలిచిన తర్వాత స్టాండింగ్ క్రాప్ అనమాట. టాప్ డ్రెస్సింగ్ అంటే మొక్కలు బాగా మొలిచిన తర్వాత ఆ రోస్ మధ్యలో చల్లడాన్ని మనము టాప్ డ్రెస్సింగ్ అని అంటాము. ఈ ఉలవలకైతే ఒకేసారి మనం బేసల్ అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. నత్రజని అనేది 10 నుంచి 15 కేజీలు పర్ హెక్టర్, అలాగే భాస్వరం అనేది 15 నుంచి 20 కేజీలు, పొటాష్ 10 నుంచి 12 కేజీలు అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నీటి యాజమాన్యం కోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దీన్ని ఎక్కువగా నీటి ఎద్దడిని తట్టుకోగలదు కాబట్టి మనం వర్షాధారంగా పండించుకుంటే ఎక్కువగా వర్షాధారంగా పండిస్తారు. లేకపోతే ఏ పంటలు వేయడానికి అనుకూలమైనప్పుడు కూడా ప్రత్యామ్నాయంగా, అంటే ఇప్పుడు మనం ఏదైనా క్రాప్ వేద్దాం అనుకున్నప్పుడు వర్షాలు సరిగ్గా రాలేదు అప్పటికప్పుడు మనం డిసైడ్ చేసుకొని కూడా ఈ ఉలవల్ని మనము వేసుకోవచ్చు. నెక్స్ట్ కలుపు నివారణకు వస్తే 20 నుంచి 25 రోజుల మధ్యన మామూలుగా మనము గుంటకతో కానీ గొర్రెతో కానీ అంతర్కృషి చేసుకోవచ్చు. లేకపోతే మనుషుల్ని పెట్టుకొని పని వాళ్ళతో కూడా మనము తొలికలతో కూడా మనము 2 నుంచి 3 సార్లు హ్యాండ్ వీడింగ్ చేసుకుంటే సరిపోతుంది. 35 రోజుల వరకు మనం ఏ కలుపు లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా అది బాగా పెరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది అల్లుకుంటూ వచ్చిన తర్వాత కొంచెం వరకు వీడ్స్ని అదే కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది. ఒకవేళ అప్పటికి మనం వీడ్స్ తగ్గిపోక ఒకవేళ ఎక్కువగా ఉంటే ముందు మనం సోయింగ్ చేసే ముందు ఏం చేస్తాము అంటే విత్తే ముందు అంటే ప్రీ ప్లాంట్ ఇన్కార్పొరేషన్ అనమాట, విత్తే ముందే మనం ఏం చేసుకుంటాము సీడ్ బెడ్లో ఫ్లూక్లోరాలిన్ని మనము అప్లై చేసుకుంటాము. అలాగే విత్తిన వెంటనే ఏంటి అంటే పిండి మితాలన్నీ ఎకరాకి 1.3 నుంచి 1.6 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తాం. నెక్స్ట్ ఇవచ్చి డిఫరెంట్ స్నాక్స్ అనమాట. మనము హాసగ్రామ్ నుంచి ఏమేమి చేసుకోవచ్చు అంటే వడలు, చపాతీలు, ఈ స్ప్రౌటెడ్వి, ఇంకా ఇడ్లీ, దోశ, ఇంకా మనం మామూలుగా ఎక్కువగా మనకు తెలిసింది వచ్చి ఈ ఉలవచారు. నెక్స్ట్ ఈ పంటల సరళికి వస్తే మామూలుగా పంటల సరళి అంటే మనకు తెలుసు ఏ ఏ సీజన్లో అంటే దేనితో ఇంటర్ క్రాప్ వేసుకోవాలి, దేనితో తర్వాత రొటేట్ చేసుకోవాలి. క్రాప్ రొటేషన్ అంటే మనకు తెలుసు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖరీఫ్లో మనం గ్రౌండ్నట్ వేసుకుంటే రబీలో హాసగ్రామ్ వేసుకోవడం, ఇట్లా స్లాష్ పెట్టడం ఏంటి అంటే ఫాలో అవుతుంది ఒకదాని తర్వాత ఒక సీజన్ తర్వాత ఇంకొక క్రాప్ అన్నట్టు. ఇట్లా సేమే నెక్స్ట్ హాసగ్రామ్ అంటే నువ్వుల తర్వాత ఉలవలు వేసుకోవడం, మెస్తా అంటే గోంగూర తర్వాత నువ్వులు ఉలవలు వేసుకోవడము, ప్యాడీ తర్వాత ఉలవలు వేసుకోవడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ప్యాడీలో ఉన్న నెక్స్ట్ మాయిశ్చర్ అనేది నెక్స్ట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ అప్లాండ్ ప్యాడీ అంటే నార్మల్ ట్రెడిషనల్ మనం సంప్రదాయ పద్ధతిలో కాకుండా నీళ్ళు నిలబెట్టకుండా నార్మల్గా అన్ని పంటలు పండించినట్టే ఈ అప్లాండ్ ప్యాడీని వేసేసుకొని నెక్స్ట్ క్రాప్గా మనము రబీలో హార్సగ్రామ్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్ క్రాపింగ్ రాగి ప్లస్ హార్సగ్రామ్ అంటే అంతర పంటలు రాగితో పాటు హార్సగ్రామ్ వేసుకోవడము, డిఫరెంట్ రేషియోస్లో వేసుకోవడం. నెక్స్ట్ మేజ్ ప్లస్ మొక్కజొన్న ప్లస్ ఉలవలు, నెక్స్ట్ నైజర్ అంటే వెరి నువ్వులు అంటారు, వెరి నువ్వులు ప్లస్ ఉలవలు వేసుకోవడం, ఇలా డిఫరెంట్ అంతర పంటలు కూడా మనము వేసుకోవచ్చు. పంట కోతకు వస్తే మామూలుగా పంట కోతకు వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే మామూలుగా కాయలు ముదురు ఎరుపు రంగుకి వచ్చి ఆకులు పండుబారిన తర్వాత అంటే స్ట్రా కలర్కి వచ్చేస్తాయి ఆకులు మొత్తం వచ్చి మామూలుగా ఎలా కోస్తారంటే మొక్కతో సహా కొడవలితో కింది వరకు కోసేసుకుంటారు. కోసేసుకున్న తర్వాత మొత్తం తీసుకెళ్ళి ఒక చోట ఎక్కడైనా ఎండబెడతారు. ఎండబెట్టుకున్న తర్వాత మొత్తం మొక్కలు ఎండిన తర్వాత ఏం చేస్తారంటే కర్రలతో కొడతారు. లేకపోతే ఒకవేళ మరీ ఎక్కువగా ఉంటే ఆవులతో ఎడ్లతో కానీ తొక్కించడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా గింజల నుంచి కాయల నుంచి గింజలు అనేవి సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయిపోయిన తర్వాత తూర్పారబడితే దాంట్లో ఉన్న దుమ్ము దాంట్లో ఉన్న పొట్టు అంతా వేరైపోతుంది, మన సీడ్ అంతా వేరైపోతుంది. నెక్స్ట్ థ్యాంక్ యూ.